ఓం అండి నమస్కారం క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ లో ఉన్నాము ఒకటే నడుము బలపడడానికి యోగా మార్నింగ్ ప్రాక్టీస్ బ్యాక్ పెయిన్ రిలీఫ్ మనం మనక తమ్ములో యోగ సాధన నడుము బలపడడానికి అలాగే చక్రాలకు శ్వాస అనే యోగా ప్రాక్టీస్ 1 అవర్ డైలీ 1 అవర్ మార్నింగ్ ఇస్తున్నా కదా అందులో ఒక ఆయన డౌట్ అడిగారు అది చూసినప్పుడు ఆ వీడియోని అన్నగారు నమస్తే జాయింట్స్ స్వెల్లింగ్ వచ్చి पेन्स वस्तुन्नाई 6 months नुंडी प्लीज टेल मी एनी सोल्यूशन जॉइंट स्वेलिंग्स स्पेशली सेडेंटरी लाइफ अंडी मनम प्रोटीन एक्कुव तीसुकुंटे जॉइंट पेन्स वस्तायि सिंपल गा अदोकटि गुर्तुपेट्टुकोंडि इंकोकटि ए पनि लेकपोते एक्कुवगा रेस्ट लो उंटे वस्तायि नेक्स्ट डायबिटीस उंटे वस्तायि रकरकाल कारणालु उंटायि बीपी एक्कुव उंटे बीपी एक्कुव उन्न वाळ्ळकि एक्कुवगा जॉइंट स्वेलिंग्स वस्तायि एनीवेर से बीपी वाले एक् पड़ते अब से वस्तुई इट्स अ सैन अंड मे बी किडनी प्रॉब्लम्स वे अवकाश किडनी की लीड्स किडनी फेल्यूर्स की लीड्स ओके अभी सोल्यूशन एंटे फस्ट पाइंटे मन दर स्ट्रेचिंग से इला स्ट्रेचिंग से एक्सरसाइज अभी जॉइंट पेन्स की इपड़ी एक्सरसाइज मतलब जॉइंट्स कोसम नडम बलपड़ा की अलागे चक्राल చక్రాల్లోకి శ్వాసను బాగా పంపించడానికి సో జాయింట్స్ అన్ని ఫ్రీనెస్ ఇవ్వడానికి ప్లస్ త్రికోణాసన చేయాలి తాడాసన తిరక్తాడాసన మనకి కాన్స్టిపేషన్ అనేది సపే ఒక చక్ర స్ట్రెచింగ్స్ అని ఒక ఎక్సర్సైజెస్ ఉంది అది చూడండి మంది సింపుల్ స్ట్రెచింగ్స్ ఆ ఎక్సర్సైజులు చేస్తూ ప్లస్ మీరు మధ్యలో సూర్య నమస్కారం స్మైల్ గా స్టార్ట్ చేస్తూ ఉండాలి ప్రోటీన్ ని పూర్తిగా తగ్గించండి కొన్నాళ్ళు మీరు లాస్ట్ జాయింట్స్ వేసి లేదంటే యూరిక్ యాసిడ్ పెరిగిపోయి చాలా ప్రాబ్లం వస్తుంది మీకు ఇంకా సో ఆ ముందే జాగ్రత్త పడినామంటే అంతవరకు పోలేం అసలు ఇంకా కంప్లీట్ బాగా అయిపోవచ్చు ఈ స్వెల్లింగ్స్ సింపుల్ ఎక్సర్సైజ్ చేస్తే తగ్గిపోతుంటాయి సో పొద్దున్న సాయంత్రం మీరు ఫుల్ ఎక్సర్సైజ్ చేయండి త్రికోణాసన ఎక్కువ చేయండి అండ్ సూర్య నమస్కారాస్ అంటే మీకు ప్యాకేజ్ సీక్వెన్స్ గా చెప్పాలంటే కపాలభాతి చేసేయండి ఫస్ట్ ప్రార్థన చేసుకొని నెక్స్ట్ భస్త్రికా చేయండి తర్వాత స్ట్రెచింగ్స్ తాడాసన అంటే నిలబడి ఇట్లా బాగా స్ట్రెచింగ్స్ చేసి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ బాగా చేసుకొని శవాసనం చేసి లేచి మళ్ళీ సూర్య నమస్కారాలు చేసి ఒక 6 రౌండ్స్ వరకు చేసుకొని తర్వాత రిలాక్స్ అయిపోయి శవాసనంలో మళ్ళీ లేచి త్రికోణాసన చేసుకొని గరుడాసన గరుడాసన ఉంటాయి అది గరుడాసన చేసుకొని లైట్ గా తర్వాత శవాసనం చేసుకొని లేచి కూర్చుని నాడీ శుద్ధి ప్రాణాయం చేయండి డీప్ గా స్లోగా ప్రాణశక్తి లెఫ్ట్ ఇన్హేల్ రైట్ ఎక్సెల్ రైట్ ఇన్హేల్ లెఫ్ట్ ఎక్సెల్ లైట్ గా చేసుకుంటూ పోతే లోపల అది మెల్లగా మన సంత్రముఖం చేసేస్తుంది అన్నమాట అప్పుడు ఇంటర్నల్ గా ఇంకా ప్రాణశక్తి ఎక్కువ వస్తుంది ఈ స్వెల్లింగ్స్ రాకుండా చూసుకుంటుంది ఫ్లూయిడ్ ట్రాన్స్మిషన్ చాలా ఇంపార్టెంట్ ఫ్లూయిడ్ ట్రాన్స్మిషన్ కాకపోవడం వల్లనే ఇట్లా స్వెల్లింగ్స్ వస్తుంటాయి సో మనమేంది సెడెంటరీ లైఫ్ లో ఉంటున్నాం కాబట్టి అదొకటి తొందరగా వెంటనే మీరు మార్చుకోవాలి పొద్దున్న సాయంత్రాన్ని ప్రాక్టీస్ కి ఇచ్చేయాలి అంతే ఆ టైం లో కొంచెం పడిపోవాలి బాడీకి తద్వారా మీరు ఏ ప్రాబ్లం లేకుండా ఉంటారు చాలా మందికి వస్తారు గౌట్ పెయిన్స్ వస్తుంటాయి జాయింట్ పెయిన్స్ ఇవన్నీ అసలు నడవలేని ఆస్టియో ఆర్థరైటిస్ లాగా వచ్చేస్తుంది నడవలేని పరిస్థితి వచ్చేస్తారు అన్నమాట రుమాటిక్ ఆర్థరైటిస్ వస్తుంటాయి ఇవన్నీ రుమాటిక్ ఆర్థరైటిస్ అసలు కొంచెం కూడా నడవలేని పరిస్థితి వస్తుంది ఆ స్టేజ్ కాదు మనం ప్రోటీన్ ని తగ్గించాలి ఇంకా పూర్తిగా తగ్గించాలి ఈ ప్రాబ్లం లో అసలు ఆ తినది కొన్నాళ్ళు వాడు బాగా అయిన తర్వాత మీరు లైట్ తీసుకోవచ్చు మళ్ళీ మార్నింగ్ సే తీసుకోవాలి నైట్ ప్రోటీన్ తీసుకోవాలి బాడీలో ఫుల్ టాక్సిన్స్ అమోనియా పెరిగిపోయి యూరిక్ యాసిడ్ పెరిగిపోయి ఓ ఇవన్నీ చేస్తారు రైట్ థాంక్యూ వెరీ మచ్ అండి ఆల్ ది బెస్ట్ ఓం నమః శివాయ